భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిభగల విద్యార్థిని విద్యార్థుల్లో మరింత పోటీతత్వాన్ని పెంచేందుకు గాను ప్రోత్సహిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర పౌర సరఫరాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జగనన్న ముత్యాలు సందర్భంగా ప్రతిభను కనబరిచిన 22 మంది విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి మెమెంటో నగదు పురస్కారాన్ని కలెక్టర్ మాధవీలత, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి, కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి మంత్రి వేణుగోపాల్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య ద్వారానే పేదరికాన్ని జయించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి సాధ్యమవుతుందని పేర్కొనడం జరిగిందన్నారు. ఆ మాటలను అక్షర సత్యాలను చేస్తూ నేడు జగనన్న ప్రభుత్వం ఒక మేనమామల తల్లిదండ్రుల పక్షాన పిల్లల చదువు బాధ్యతలను తానే స్వయంగా తీసుకోవడం జరిగిందన్నారు. గోరుమత్తు కోసం బడికెళ్తే మీ అమ్మ తొందర తెల్లవారుజాము చేసి వంట చేసి పెట్టాల్సినటువంటి కష్టాన్ని కూడా తీర్చేశారు. బడికెళ్ళి పిల్లలకు గోరుముద్ద, అమ్మ ముద్ద కంటే అన్న ముద్ద గొప్పది గోరుముద్ద. ఆ గోరుముద్ద కార్యక్రమానికి 3,500 రూపాయలు ఖర్చు పెట్టారు. పాఠశాలలో నాడు నేడు కోసం 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి 2 దఫాలుగా ఉంది. సంపూర్ణ ఆహార పోషణ కోసం చెప్పానే 6,141 కోట్లు ఖర్చు పెట్టారు. స్వేచ్ఛ కార్యక్రమానికి 32 కోట్లు ఖర్చు పెట్టారు. 6వ తరగతి టీచర్స్ కి ట్యాబ్లు, 8వ తరగతి చదివే పిల్లల ట్యాబ్ల కోసం 685 కోట్లు ఖర్చు ట్యాబ్ చూడండి. ఇప్పుడే మేడం చెప్పారు కదా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎట్లా తయారు చేస్తున్నారని. ఇక్కడ టీచర్స్ ని రేపొద్దు ఎంతగా గొప్పగా ఆలోచించి అట్రోపల్ టెస్ట్ లో అని అధిగమించడం కోసం అమెరికా పంపించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్పగలుగుతానంటే నేను 2006-11 జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. పనులు చేయాలని చాలంటే ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ హెచ్ఎఫ్ పెద్ద అమ్మ అటెండెన్స్ తక్కువ ఉందండి ఆడపిల్లలు అటెండెన్స్ అని అడిగారు. సార్ అందరూ మా మీద పెత్తనం చేసేవాళ్ళే, మా కష్టాలు తెలియట్లేదు అండి. ఏంటమ్మా కష్టం అన్న, ఆడపిల్లలు యుక్త వయసులో అంటే 7, 8, 9 తరగతులు చదివే పిల్లలకి యుక్త వయసులో వాళ్ళు. సో ఇలా ఒక జనరేషన్ చదువుకుంటే అదే ఆలోచన కూడా ఫర్దర్ జనరేషన్స్కి వస్తూ ఖచ్చితంగా అన్ని రకాలుగా, అంటే ఇది ఫైనాన్షియల్గా అభివృద్ధే కాదు, సోషల్గా కూడా సమాజంలో కూడా ఒక గర్వించదగ్గ పొజిషన్లో మనం ఉండడం, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావడం, దాంట్లో హోలిస్టిక్గా ఒక ఫ్యామిలీ డెవలప్ అవ్వడం, ఒక అలాగే ఫ్యామిలీస్ అన్నీ డెవలప్ అయితే సొసైటీ డెవలప్ అవ్వడం. సో ఈ రకంగా చాలా వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు కూడా 10th తర్వాత ఏం చేయాలి, ఏం చదివించాలి ఆడపిల్లల్ని అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా బాగా చదివించండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు నా వెనకల బ్యాక్గ్రౌండ్లో ఫ్లెక్సీ ఉంది. ఆ ఫ్లెక్సీలో లిస్ట్ రాయడానికి సరిపోవట్లేదు. అంటే గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సో మెనీ స్కీమ్స్, అంటే జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, వస్తి దీవెన, జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, నాడు నేడు స్కూల్స్, ఇప్పుడు రీసెంట్గా మనము ఐఎఫ్పి అని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అని స్టార్ట్ చేసుకున్నాం. నేను రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళాను, ఐఎఫ్పి ఎలా ఉంది చూద్దాము అని. మన ఇంట్లో కూడా ఇప్పుడు నేను మా పాపను ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నాను, అక్కడ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లేదు. వాళ్ళు అక్కడ మామూలు బ్లాక్ బోర్డ్ మీదే టీచ్ చేస్తున్నారు. ఏదన్నా చూపించాలి, వాళ్ళకి వీడియో చూపించాలి అంటే అప్పటికప్పుడు ప్రొజెక్టర్ అరేంజ్ చేసి ఆ రూమ్లో వాళ్ళకి చూపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి క్లాస్ రూమ్కి కూడా ఐఎఫ్పి ప్యానెల్ అనేది చేయడం నిజంగానే ఇట్స్ అ వెరీ ఎంకరేజింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ది టీచర్స్. అంటే దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడికక్కడే ఫిగర్ ఎలా ఉంటుంది, సపోజ్ హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే హార్ట్ ఎలా ఉంటుంది అనేది పిల్లలకి చూపిస్తే ఖచ్చితంగా అది మైండ్లోకి ఎక్కిపోతుంది, ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఇలాంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ కూడా ఒక్కొక్క దానికి ఎక్విప్మెంట్ అవన్నీ అరేంజ్ చేయడానికి ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 2 లాక్స్.